మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కొత్త మంత్రిత్వ శాఖ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ బదిలీ అనేది మోదీ ప్రభుత్వం తనకు విధించిన శిక్ష మాత్రం కాదని అన్నారు. ఇదొక ప్రణాళిక అని అన్నారు. ఈ చర్య ప్రధాని మోదీ విజన్కు నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. ఈ బదిలీ విషయంపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని నొక్కి చెప్పారు. అలాగే న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రశ్నలను అస్సలు అడగవద్దని, ప్రస్తుతం ఆ శాఖ తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా మోదీ నాకు ఒక కొత్త బాధ్యతలు ఇస్తూనే ఉన్నందున తాను బాధ్యతాయుతంగా పనిచేస్తూనే ఉంటానని చెప్పారు. ఇదిలా ఉండగా రవిశంకర్ ప్రసాద్ నిష్క్రమణ తర్వాత రిజిజు జులై 7, 2021న న్యాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తి నియామకాల విషయంపై సుప్రీంకోర్టు ప్రభుత్వం వైఖరిపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయ ముజే దిఖాయి దియా ఔర్ జో మైనే మహసూస్ కియా యహాన్ బహుత్ కుచ్ కామ్ కర్ సక్తే హై. ఆదరణీయ ప్రధానమంత్రి జీ కా ఏక్ బడా భారత్ కో వికసిత్ రాష్ట్ర బనానే కా జో సప్నా హై उसमें मैं सीधा सीधा देख सकता हूं इस मंत्रालय का बहुत बड़ा योगदान होगा. वो ये राजनीतिक बात करने का तो आज समय है नहीं. और लॉ मिनिस्ट्री में तो जब हम लोग कुछ बातचीत करते हैं तो लोग उसको मीडिया या राजनीति क्षेत्र में चर्चा तो होता ही है. और अपोजिशन हमको अटैक नहीं करेंगे तो क्या वो तारीफ करेंगे? वो लोग तो चाहेंगे कि सरकार के खिलाफ में बोले